నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ। ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి సన్నిధానం లక్ష్మీ విశ్వనాథ్ గారు, మాట్లాడతాం। మేడం నమస్తే। నమస్తే। చాలా మంది ఇళ్లలో నేను చూస్తున్నాను ఈ మధ్యకాలంలో ఇంట్లో ఈశాన్యం మూల ఒక చెంబు, రాగి చెంబు పెట్టి నీళ్లు పోసి అందులో పెడుతున్నారు। అసలు దీని అంటే ఇలా ఎందుకు పెడతారు, అసలు పెట్టచ్చా, ఏంటమ్మా దీని విశేషం చెప్తారా? శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః। రెడ్ టీవీ వీక్షకులందరికీ కూడా నమస్కారం। ఈశాన్యం మూలే కాదు, కొంతమంది వాకిట్లో కూడా, గుమ్మం దగ్గర కూడా పెడుతున్నారు కదా, బయట దగ్గర, బయట కూడా, గడప బయట, గడప దగ్గర ఎక్కువ మంది దగ్గర, బయట దగ్గరే చూస్తాం మనం। ఈశాన్యంలో కూడా పెడుతున్నారు, కానీ 25% ఈశాన్యం దగ్గర మూల పెడితే 75% వాకిట్లోనే మనం గమనిస్తాం। దాంట్లో ఏమిటంటే రాగి రాగోరుతుంది ఒకటి। మన ఇంట్లో కూడా పూర్వం కూడా పెద్దవాళ్ళు వాళ్ళ జీతం తీసుకొచ్చి మొట్టమొదట ఇంటి ఇల్లాలకి ఇచ్చి రాగి పళ్ళంలో పెట్టి మనేవాళ్ళు। ఎందుకమ్మా అది? రాగి రాకోరుతుంది, పెరుగుతుంది, పెరుగుతుంది, ఎప్పుడు కూడా రాగి రా 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 అంటుంటుంది, రాకోరుతుంది, రాకోరుతుంది, రాగి రాకోరుతుంది, అర్థమైంది। అందుకని చెప్పి ఎప్పుడు కూడా ఇంకా పెరుగుతూ ఉండాలి అన్న దృష్టితో రాగి పళ్ళంలోనే పెద్ద హరివాణాలు ఉంటాయి కదా, దాంట్లో పెట్టి అప్పుడు ఆ ఇల్లాలు తీసి ఇచ్చేటటువంటిది। మా ఇంట్లో పెద్దవాళ్ళు నేను చూస్తున్నా కాబట్టి ఇప్పటికీ పాటిస్తాను, ఇప్పటికీ మేము పాటిస్తాం అమ్మా। కాబట్టి ఆ రాగి పాత్ర కానీ ఏదైనా సరే లక్ష్మీప్రదమైనటువంటిది, అందులో అనుమానం ఏమీ లేదు। అందుకని చెప్పి బయట పెట్టడం వల్ల ఏంటంటే రెండు ఉన్నాయి। ఒకటి లాభం ఏమిటంటే లక్ష్మీదేవి ఆహ్వానం, నేనే చెప్పా కదా రాగి రాకోరుతుందని, రా తల్లి వచ్చి కూర్చో, ఆ అమ్మకి ఇష్టమైనటువంటి పరిమళ ద్రవ్యాలన్నీ కూడా అందులో వేయటం, పసుపు కుంకుమ ఒక పుష్పం వేయటం, అక్షతలు వేయటం, అక్కడ పెట్టడం, అది ఒకటి। రెండోది ఏంటంటే చూడగానే ఇంట్లో లోపలికి సింహద్వారం దగ్గర పెట్టడానికి గల కారణం, లోపలికి వచ్చేటప్పుడు ఎవరన్నా దృష్టి దోషం, కళ్ళు చెప్పలేము, మనలో కూడా చూడండి 75% నీరుంది మనలో, 70% ఉంది మనలో నీరు, అది ఉప్పు, మరి దానికి లాగేస్తుంది వెంటనే, అందుకనే మరి అంటారు కదా నల్ల దృష్టికి నల్లరాడు పగులుతాయి అనేసి అంటారు కదా। అందుకని చెప్పి ఈ దృష్టి దోషాలు లేకుండా ఉండటానికని ఆ చెంబు పెడతారు। రాగానే మొట్టమొదట ఏం చేస్తారు, కన్ను చెంబు మీద పడుతుంది, గుమ్మం దగ్గర ఉన్న చెంబు మీద పడుతుంది, అప్పుడు ఆ దృష్టి మొట్టమొదటి దృష్టి అటు వెళ్ళిపోతుంది। కొంచెం సేపు వరకు వాళ్ళ దృష్టి ఎక్కడ ఉంటుంది, అక్కడే ఉంటుంది। వీళ్ళు ఎందుకు పెట్టారు, దీంట్లో ఏం వేశారు, ఎప్పటి నుంచి పెడుతున్నారు, ఇవన్నీ ఆలోచనలు వెళ్ళిపోతాయి అనమాట। మన మనస్సు గాలి కంటే వేగమైంది కదా, అందుకని లోపల ఉన్నటువంటి వీళ్ళకి 2,00,000 రూపాయల సోఫాల మీద కన్ను పోదు, చెంబు మీద ఉండిపోతుంది। అందుకని లాజికల్ గా పెట్టారనమాట। ఒకటి లక్ష్మీదేవి ఆహ్వానం కోసం అయితే, రెండవది దృష్టి దోషం లేకుండా, నెగిటివ్ ఎనర్జీ లోపలికి రాకుండా అనమాట। ఇట్లాంటివన్నీ కూడా చెప్పాలంటే మన నమ్మకాలు అంతే, ఏం పెట్టుకొని వాళ్ళు బాగలేదా అని చెప్పి రేపు కామెంట్లు అడగచ్చు, బాగుంటారు మీకు నమ్మకం ఉంటే। ఇప్పుడు మన దేవుడికి పూజ ఎందుకు చేస్తున్నాము, నమ్మకం అంతే కదా, ఒక శక్తి అంతే। మనం ఏమని నమ్ముతాం, మనం బుద్ధి కర్మానుసారనే, మన బుద్ధి ఇలా నడుస్తుందంటే మన కర్మఫలం అలా ఉంది కాబట్టి మనం ఆ బుద్ధి అలా నడుస్తోంది అనే మన ఆలోచనలో ఉంటాం, కాబట్టి ఈ రెండు కారణాల వల్లే అనమాట అంతే। సో అలా ఎవరైతే నెగటివ్ ఎనర్జీ నుంచి దూరం అవ్వాలనుకున్న వాళ్ళు దీన్ని పాటించవచ్చు। అలాగే మీరు అన్నట్టుగా రాగి రాకోరుతుంది కాబట్టి రాగిలో కూడా పెట్టుకోవచ్చు, అలాగే డబ్బుల విషయంలో కూడా బీరువాలో కూడా పెట్టుకోవచ్చమ్మా ఈ రాగి। మొట్టమొదట మీరు ప్రయత్నం చేసి చూడండి, మీ వారి జీతం వస్తుంది, రేపు 1వ తారీఖు రాబోతోంది కదా, ఈసారి తీసుకోండి, కానీ ఇంటికి తెచ్చే పరిస్థితులు లేవు కదా, అంతా డిజిటలే, కానీ కొంత డ్రా చేసుకొని తీసుకొచ్చి అట్లా దగ్గర పెట్టండి, అమ్మవారి దగ్గర ఒక రాగి పళ్ళంలో పెట్టండి చిన్నదా పెద్దదా అనేది, రాగి పళ్ళం లేదు మా దగ్గర పాత్రే ఉంది అనుకున్నప్పుడు పాత్రలో అయినా పెట్టుకోవచ్చు, చెంబులు ఉంటాయి కొంచెం, ఏమైనా పెట్టుకోవచ్చు। చెంబు ఉన్నప్పుడు ఆ చెంబులో నీళ్లు లేకుండా జాగ్రత్తగా తుడిచి, మళ్ళీ పెట్టమన్నది కదా నీళ్లు పెట్టావమ్మా అనకండి, ఆ నీళ్లు లేకుండా తుడిచి చక్కగా దాంట్లో పెట్టి ఒక్క పుష్పం పెట్టి, మళ్ళా పసుపు కుంకాలేస్తే ఆ డబ్బులు పనికిరావు కాబట్టి అమ్మవారికి సమర్పిస్తారు భావన చేసుకుని, నువ్వు నాకు ఇచ్చినటువంటిది ఇది తల్లి అని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకుంటే, కృతజ్ఞతగా చేసుకుంటే ఆ తల్లి ఇంకా ఇంకా పెంచుతుంది, పెంచి తీరుతుంది। ఇది నిస్సందేహం అమ్మా, రేపు మీరు చేసి చూడండి తప్పకుండా, ప్రేక్షకులు కూడా తప్పకుండా చేస్తారంటే ఖర్చుతో కూడుకున్న పని కూడా, పైసా ఖర్చు లేదు, పైసలు పెరిగేటటువంటిది। తమ్నేల్ కూడా ఇచ్చేసారు మాకు, చాలా చక్కగా చెప్పారమ్మా, థ్యాంక్ యూ సో మచ్, నమస్తే।